మెగా డాటర్ నిహారిక కొండల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రిసెప్షన్ తర్వాత కొత్త జంట అనవరం సత్యనారాయణ స్వామిని కూడా దర్శించుకున్నారు. నిహారిక అత్తారింట్లో అడుగుపెట్టేసింది. అత్తవారింట్లో నిహారిక కొత్త కోడలు హోదాలో పాలు పొంగలి కూడా చేసింది. నిహారిక అత్తారింట్లో వేడుకలు ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం నిహారిక పెళ్లి ఖర్చుపై హాట్ హాట్ గా చర్చ జరుగుతున్నాయి. నాగబాబు కూతురు పెళ్లికి ఎంత ఖర్చు పెట్టుంటాడు, రాజస్థాన్ లో పెళ్లి చేయడానికి ఇక్కడ ఇంటి దగ్గర వేడుకలు కలిపి రమారమి ఎంత ఉంటుందనేది ఇప్పుడు నెటిజన్స్ ముందున్న పెద్ద ప్రశ్న. ఒకరు నిహారిక పెళ్లి బట్టలు నగలు పెళ్లి ఖర్చులు కలిపి ఓ 50 కోట్లు అంటుంటే కాదు 100 కోట్లు అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మెగా ఫ్యామిలీ పెళ్లి అంటే ఆ మాత్రం ఉండాలి అంటున్నారు. నిహారిక పెళ్లి కూతురు పస్ ఫంక్షన్స్ నాగబాబు ఇంటి దగ్గరే చేసేసి రాజస్థాన్ ఉదయపూర్ కోటలో మెహందీ సంగీత పెళ్లి వేడుకలను అంగరంగ వైభవంగా చేశారు. ఇక రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో పెళ్లి కొడుకు చైతన్య తండ్రి నిర్వహించాడు. మొత్తానికి ఏది ఏమైనా నిహారిక పెళ్లి వేడుకల ముచ్చట్లు మాత్రం ముగియలేదు. నిహారిక కట్టుకున్న చీర కాస్ట్ దగ్గర నుండి ఆమె వేసుకున్న నగల విలువ, రాజస్థాన్ లో ఆమె విందుకైన ఖర్చు, ప్యాలెస్ అద్దె అన్ని కలిపి 50 నుంచి 100 కోట్లు అవ్వటం పక్కా అంటూ అందరూ ఫిక్స్ అవుతున్నారు.